సార్ సూపర్ స్టార్ కృష్ణ గారు సో ఎన్నో మూవీస్ యాక్ట్ చేసి అంతేకాకుండా ఎంతో మందికి సాయం చేసి ఇంకా ఆయన గురించి కొన్ని మాటలు ఏంటంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు అంటే పక్క పక్కన కొంతమంది ఇచ్చినా ఇవ్వకపోయినా చూసి చూడనట్టు వదిలేసే ఆయన సో ఆయనకి ఏమైంది సార్ అసలు సడన్ గా ఎందుకని ఆయన ఏమైంది సడన్ గా ఆయన హెల్త్ ఇప్పుడు పాడై హాస్పిటల్లో కూడా ఉన్నారు ఇంతకీ ఏమై ఉంటుంది సార్ అంటే ముందు నువ్వు చెప్పింది కొంతవరకు తప్పు ఆయన 65లో తేనమంతులు అనే సినిమా ఆదుర్తి సుబ్బారావు గారి ద్వారా సెలెక్ట్ ఎంపిక అయ్యాడు అందులో మన కృష్ణ గారు తర్వాత సుకన్య అలాగే రామ్మోహను సంధ్యారాణి మిగతా అందరూ కొత్త నటులే అందరు కూడా సెలెక్ట్ అయ్యారు అది తేనమంతులు సినిమా చేసిన తర్వాత మంచి హిట్ అయింది కానీ మొదట్లో రామ్మోహన్ రావు పైకి వస్తారు అనుకున్నారు కానీ తర్వాత అనుకోకుండా కృష్ణ గారికి ఒక విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది అన్నమాట సూపర్ స్టార్ అయిపోయాడు ఆయన అయితే ఇక్కడ సూపర్ స్టార్ అయిన తర్వాత ఆయన ఇండస్ట్రీని పెంచే విధానం చాలా గొప్పగా ఉండేది ఎలా పెంచారంటే ఎప్పుడు నెలకి 22 సినిమాలు యాక్ట్ చేసేవాడంటే ఎంత కష్టపడ్డాడు చూడు మనిషి బా అంటే తిండి కోసమైతే ఫ్యామిలీ కోసమైతే 4 సినిమాలు సారు ఇందాక నెలకి అని చెప్పాను సంవత్సరానికి 22 సినిమాలు తప్పున యాక్ట్ చేశారంటే ఎంత గొప్ప సేవ చేశాడు చూడండి ఆయన ఏమో రెస్ట్ తీసుకోలేదు రెస్ట్ తీసుకోవాలంటే సంవత్సరానికి ఒక 4 సినిమాలు చాలు 3 సినిమాలకు ఒక 4 మాసాలు చెప్పిన వాళ్ళతో 3 సినిమా 4 3 12 అంటే ఏంటి 4 సినిమాలు యాక్ చేస్తే ఆయన కుటుంబం గడిచిపోద్ది కానీ అలా కాకుండా అంత గొప్ప ఇండస్ట్రీని పెంచారన్నమాట ఎవరు ఇండస్ట్రీలో ముప్పాతికి భాగం ఎవరి దగ్గర పనిచేస్తున్నారు అంటే కృష్ణ గారి దగ్గర చేస్తుండేవారు ముప్పాతికి భాగం అందువల్ల అంత పెద్ద ఇండస్ట్రీకి కాంట్రిబ్యూట్ చేసేవారు ఎవరు లేరు అది అందువలన ఆయన సినిమా ఇండస్ట్రీని తను పెరుగుతూ ఇండస్ట్రీని కూడా పెంచాడు ఆయన దగ్గర ఎవరైనా ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్నట్టయితే వాళ్ళు 2 ఇయర్స్ ప్రొడక్షన్ మేనేజర్గా ఉంటే ఆ ప్రొడక్షన్ మేనేజర్ గారి చేత వాళ్ళ చేత సినిమాలు తీయించేసి వాళ్ళు పెంచాడు అన్నమాట పెంచి పోషించాడు వాళ్ళందరూ ప్రొడ్యూసర్గా ఎదిగారన్నమాట ఎవరు కొంచెం ఇంట్రెస్ట్గా కనిపించినప్పుడు కూడా వాడిని ప్రొడ్యూసర్లు చేశాడు అలా ప్రొడ్యూసర్లు చేసిన వాళ్ళు ఎంతోమంది అన్నమాట ఆయన దగ్గర పనిచేసే వాళ్ళందరూ ప్రొడ్యూసర్ అంటే ప్రొడక్షన్ మేనేజ్ చేసేందుకు ప్రొడ్యూసర్లుగా చాలామంది అయ్యారు పైగా వాళ్ళు డబ్బు ఇచ్చినా డబ్బు ఇకపోయినా ముందు నువ్వు సినిమా చేసుకోవయ్యా తర్వాత చూసుకుందాం అనేవాడు తప్ప డబ్బు అడిగేవాడు కాదు తన ప్రొడక్షన్ మేనేజర్లే కాదు తనతో సినిమా తీద్దామని విజయవాడ నుంచి ఎంతమంది వచ్చినప్పుడు కూడా అంత డబ్బులు డిమాండ్ చేసేవాడు కాదు డిమాండ్ లేకుండా సరైన ఇద్దరు ఉన్నప్పుడు ఇవ్వు ఇద్దరు ఉన్నంత ఇవ్వు సినిమాలు మాత్రం పూర్తి చేయవు ఇదే మాట మాట్లాడేవారు అన్నమాట అలాగే తనతో పాటు ఇండస్ట్రీని కూడా చాలా పెంచాడు ఆయన అంత మహానుభావుడు సార్ ఇప్పుడు మహేష్ బాబు గారికి ఇది నిజంగానే మళ్ళీ దెబ్బ మీద దెబ్బ అనొచ్చు రీసెంట్గానే వాళ్ళ అమ్మగారు చనిపోవడం కావచ్చు మళ్ళీ వెంటనే కృష్ణ గారికి ఇలా జరగడం సో అసలు ఏమై ఉంటుంది సార్ అంటే ఇక్కడ దెబ్బ మీద దెబ్బ ఎవరికంటే హీరో కృష్ణ గారికి అవుతుంది ఎందుకంటే మహేష్ బాబు వయసు ఉందమ్మా వయసు ఉన్నప్పుడు బాధల్ని తట్టుకోగలుగుతారన్నమాట కానీ ముసలి వయసులో బాధల్ని ఏం తట్టుకుంటాం బాధల్ని అవి మనసులోనే ఉంచుకొని నవ్వుకుంటామన్నమాట అది మోర్ ఎఫెక్టివ్ చాలా ప్రమాదకరమైనది బాధ ఉంటే గట్టిగా ఏడ్చేస్తాం అనుకోండి బాధ ఉంటే గట్టిగా బాధపడ్డాం అనుకోండి పర్వాలేదు బాధ ఉంటే ముసలి వయసులు ఏం చేస్తాం అరే భగవంతుడా ఈ వయసులోనే నాకు అది బాధ అని బాధగా నవ్వుకుంటామన్నమాట దట్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ అది ప్రాణం తీసేస్తుంది అన్నమాట కృష్ణ గారికి అదే అయింది కృష్ణ గారికి ప్రాణప్రదంగా ఉన్నటువంటి విజయ నిర్మల గారు అకాల మరణం చెందింది దాంతోనే ఆయన సగం చచ్చిపోయాడు తర్వాత ఎట్లాంటి పరిస్థితి అంటే ఆవిడ లేకుండా బ్రతకలేని పరిస్థితి అందుకే విగ్రహం ఆ రోజుల్లో రాముడు స్వర్ణ విగ్రహం పెట్టుకున్నాడు ఈ రోజుల్లో కృష్ణ ఈయన స్వర్ణ విగ్రహం కాదు కానీ ఆవిడ మూర్తిని ప్రతిష్ఠించుకున్నాడు అక్కడ ఇంటి ముందు ఇంట్లో ఆవిడ చూడకుంటే ఉండలేడు వచ్చి ఆయనతో చెప్పుకోవడం ఆయనతో ఆవిడ చూడడం ఆవిడ చూస్తే కానీ బ్రతకలేడు అన్నమాట అది చాలా గొప్ప
బాధ అనుభవించే వాళ్ళకి అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది కానీ మిగతా వాళ్ళకి తెలియదు. తర్వాత ఒక తీరని బాధ ఏంటంటే రమేష్ బాబు చనిపోవడం. ఎందుకంటే ఎవరైనా సరే పిల్లలు తమ అంటే ఎల్లారి ముద్దుగా పెంచుకుంటారు కదా, వాళ్ళు ఎక్కడి దేన్నైనా భరిస్తారు, కానీ పిల్లలు తమ కళ్ళ ముందు పోయినట్టయితే మాత్రం భరించలేరు. ఎందుకంటే అది గొప్ప వాళ్ళు, వాళ్ళ పెంపకం వీళ్ళ చేతుల్లో జరుగుతుంది, వాళ్ళ మాటలు వీళ్ళ చెవులతో వింటారు, వాళ్ళ ఆలోచనలు వీళ్ళు మనసుతో చూస్తారు, వాళ్ళ వీళ్ళు ముద్దులు పెట్టుకుంటారు, ఎంతో గారాభంగా పెంచుకుంటారు. అట్లాంటి గారాభంగా పెంచుకున్నటువంటి ప్రాణ సమానంగా చూసుకున్న కొడుకు పెద్ద కొడుకు అందులో చనిపోవడం అదొక తీరని గాయం అన్నమాట. ఆ గాయాన్ని ఎవరు మానపలేరు. ఆ గాయం వినక ఆ రక్తం ఊడుతుండగానే ఇంకో పెద్ద గాయం వచ్చింది, ఆ గాయం మీద ఇంకొక గాయం. అదేమిటంటే ఇందిర గారు పోవడం. ఆయన ఎందుకంటే ఎంతైనా భార్య కదా, నిర్మల గారితో ఉన్నప్పుడు కూడా ఆ భార్యకి ఏమి లోటు చేయలేదు, ఎంతైనా భార్య చాలా ఉత్తమరాలు ఇల్లాలు ఉంటుంది కదా. నేను నా భార్యకి సక్రమంగా చూడలేకపోయానేమో, నేను లోటు చేశానేమో, నన్ను క్షమించిందిరా అనుకుంటాడు కదమ్మా, జనరల్గా ఉంటుంది కదా. అయినా తనకు ఉన్నటువంటి ఏకైక ఒకే ఒక ఆశ ఉంది, ఆ ఇందిర గారు ఉంటే ఆవిడ చూసుకొని బతికేస్తాడు. అది కూడా లేకుండా పోయింది ఆవిడకి, ఆయనకి ఇంకెవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, అలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు అన్నమాట. ఇప్పుడు ఈరోజు గడియో చటం అంటున్నారు, క్షణం అంటున్నారు, చాలా విషమంగా ఉందంటున్నారు. మనం 100 ఏళ్ళు చల్లగా ఉండాలని కోరుకుందాం కానీ, బట్ ఆయన చేసిన మంచి కానీ ఆయన చేసిన ఇండస్ట్రీ చేసిన సేవలు కానీ ఇంకొక హీరో చేయలేదని ఘంటాపథంగా నేను చెప్పగలను. అలాగే ఆయన తాలూకు మొత్తానికి ఆయన్ని నమ్ముకున్నటువంటి చాలామందిని ప్రొడ్యూసర్లు చేశారు, చాలామందిని కెమెరామన్ని ఆర్ట్ డైరెక్టర్ని డైరెక్టర్ని అసిస్టెంట్ డైరెక్టర్ని ఎవరికైనా సరే ఇంత అన్నం పెట్టడానికే ప్రయత్నం చేశారు, కానీ ఎవరిని కూడా డిసప్పాయింట్ చేయలేదు. తర్వాత ఆయనకి ఇచ్చిన డబ్బులు చెల్లని చెక్కులు ఒకసారి జోకేస్తారన్నమాట, నాకు ఇచ్చిన చెల్లని చెక్కులు మన నన్ను పద్మనియ స్టూడియో చుట్టూ ఆరబెట్టినాక మిగిలి ఉంటాయి అంటాడు ఆయన. అలాగా అంటే ఇంతమంది ఇచ్చినప్పుడు కూడా ఏమీ కొరగాకుండా ఏమీ బాధపడకుండా నవ్వుతూ స్వీకరించేటువంటి ఆ ధీశాలి ఆ గుండె జట్టుకు గల వ్యక్తులు ఎవరు ఉంటారు? ఎవరు ఉండరు. అందుకు ఆ మహానుభావుడికి నిజంగా ఎంత చెప్పినా ఆయన గురించి లోటుగానే ఉంటుందమ్మా. గొప్ప వ్యక్తి, గొప్ప వ్యక్తిత్వం, గొప్ప మనసు.